పేరు? షేక్ మహబూబ్ సుబాని. ఈడుపుగల్లు. సార్ అంటే ఈరోజు నా బీజేపీ పొత్తు పెట్టుకున్న టీడీపీ ఓట్లేస్తే మైనార్టీ రిజర్వేషన్లు అన్నీ కూడా రద్దు అయిపోతాయి అని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, మరి ఎంతవరకు నిజమే ఉందంటారు, ఏం చెప్తారు? అసలు ప్రతిపక్షం వాళ్ళు చెప్పిన మాటలే నమ్మొద్దు, మోడీ గవర్నమెంట్ వస్తుంది. మైనార్టీకి ఎప్పుడైతే మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందో మైనార్టీకి అన్యాయం చేయటం అనేది జరగదు. ఊరికే వాళ్ళు వీళ్ళు చెప్పుకోవటం తప్ప ఒక ఒక మతాన్ని ఎవరు కాదని పక్కన పెడటానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఈ చంద్రబాబు గారు, జనసేన, మోడీ గవర్నమెంట్ ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పక విజయం సాధిస్తుంది. అక్కడ మెజార్టీతో మా చంద్రబాబు గారు సీఎం అవుతారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలన్నీ ఊసరవల్లిలా ఉన్నాయని చెప్పి, గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదు, ఈరోజు మీకు అబద్ధ హామీలు ఇస్తున్నాడు, కేజీ బంగారం ఇస్తానని చెప్పి కూడా మోసం చేస్తాడు, ఇలాంటి హామీలు నమ్మొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు ఏమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళకి 10,000 ఆటో వాళ్ళకి ఇచ్చాడు, సారా బాటిల్ 200 చేశాడు. ఏ అభివృద్ధి జరిగింది? ఎక్కడ రోడ్లు వేశారు? ఏ పరిశ్రమ తెచ్చారు? ఏం చేశారు? పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసి పంచాయతీల సొమ్మంతా సైడ్ చేసి ఈరోజుకి 3.5 సంవత్సరం అయింది వాళ్ళు పంచాయతీలకి. ఎందుకు మేము సర్పంచ్లు అయ్యామని భయపడి బాధపడేలాగుండారు. నేను చేసిన టైంలో ఇదే ఈడుపుగల్లో 5.5 కోట్లు డెవలప్ చేసావు 5 సంవత్సరాల్లో. ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు ఈ సున్నం బ్లీచింగ్ తప్ప మరొకటి చేసింది లేదు. నిరూపించండి, వచ్చి కావాలంటే. అవన్నీ ఉంటాయి కదా, వివో ఉంటాడు, చార్టెడ్ అకౌంట్లు ఉంటారు, వివోఆర్డి ఉంటాడు, డిఎల్పి ఉంటాడు, డిపిఓ ఉంటాడు. చూపించండి. మీరు గవర్నమెంట్ అంతసేపు ఫీజింగ్ ఇచ్చి మీ ఇష్టారాజ్యంగా ఆపేసుకుంటే డబ్బులు ఎలా? అసలు గ్రామం నుంచే మొదలవుద్ది గ్రామ స్వరాజ్యం అనేది. ఒక ఎమ్మెల్యే గారు 50 మందితో మాట్లాడతారో లేదో రోజుకు తెలియదు, కానీ ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 20 నుంచి 25 మందితో మాట్లాడతాడు రోజుకి. సరే అంటే ఈరోజున సచివాలయాలు వచ్చాయి కదా, మీ ఊర్లో అభివృద్ధి చేస్తున్నాము మేము సచివాలయాల ద్వారా. ఈ పనులు అంతవరకు అవ్వలేదా? ఇదే ఒక వివో, ఇద్దరు గుమ్మస్తాలు, బిల్ కలరు, ఒక 20 మంది స్వీపర్లు, వీళ్ళు ఉండగా ఈ అభివృద్ధి అవ్వలేదా? ఏమైనా పింఛన్లు ఆగిపోయినా? ఇళ్ళకి అంటారు, ఇళ్ళకి వెళ్ళి భీమి ఏమిస్తున్నారు? ఏదో ఒక చోటే కాడ పెట్టి కూడా ఇచ్చేది. వీళ్ళంతా వచ్చి మళ్ళీ ఏళ్ళ ముద్ర వేసినాకే కదా ఇచ్చేది మీరు. ఇది అంతవరకు మనకి మా ఊర్లో 4 డిపోలు ఉండే, 4 డిపోల్లో జరగనప్పుడు ఏమైనా ఇప్పుడు కొత్తగా ఏమైనా జరిగినాయా? దీనివల్ల ఏంటి మెరిటు? వాళ్ళే అవి ఇచ్చాం ఇవి ఇచ్చాం పనికిరాని పథకాలు. ఆడే పేరు మారిస్తే మార్చారేమో కానీ మీరు ఇచ్చిన ఎగస్ట్రాలు ఏమి లేవు. అంటే ఈరోజున మీకు సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చాను, 130 బటన్లు నొక్కానని. 150 కార్పొరేషన్లు ఇచ్చాడు, 157 కార్పొరేషన్లు ఇచ్చాడు. కార్పొరేషన్ ఆఫీస్ తప్ప ఆ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క ప్రజానికానికైనా 1 లక్ష రూపాయలు ఇది వచ్చిందని కానీ వాళ్ళ డైరెక్టర్లకైనా జీతాలతో సహా ప్రకటించారు. ఈ 157 మంది డైరెక్టర్లకి, చైర్మన్లకి, డైరెక్టర్కి మీరేమన్నా అక్కడ ఎసులుబడి కల్పించారా? ఊరికే ఈయన ప్రజలకు కనపడకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ప్రభుత్వాన్ని నడిపి వాళ్ళకి బటన్ నొక్కి 10,000 వేసా, ఆటో వాళ్ళకి వేసా, బూటో వేసాను, మద్యం శాశ్వత మద్యం నిషేధం అన్నారు. 60 రూపాయలు ఉండే క్వార్టర్ వాళ్ళు 100 నుంచి 200 వరకు చేరింది. పెట్రోల్ ఎన్నిసార్లు పెరిగింది, గ్యాస్ ఎన్నిసార్లు పెరిగింది, కరెంట్ ఎన్నిసార్లు పెరిగింది, ఇవన్నీ చూడండి. ఈ సమర్థతను గుర్తించి ఓటేయండి. నేను ప్రజానీకానికి కూడా ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే, 74 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు గారు రేపొద్దున మన మనవాళ్ళు కూడా అక్కడికి అమెరికా వెళ్లకుండా ఇక్కడ ఉద్యోగం చేసే స్థితిలో ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మమాకండి, బోటకం. అంటే ఈరోజు వయసులో నేను చిన్నవాడిని అయినా సరే 58 నెలల్లో నా పాలన మంచిగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి మంచి మీరే కావాలని మీ కడప, కర్నూలు. ఈరోజు విఎస్ఆర్ రెడ్డి గారు నెల్లూరులో మాట్లాడుతుంటే మీరు భోజనాలు ఇస్తామని తీసుకొచ్చిన వాళ్ళు వ్యక్తులు వెళ్ళిపోతుంటే, అమ్మా వెళ్ళిపోమాకండి, పెద్ద ఆయన మాట్లాడతారు, భోజనాలు ఉండి భోజనాలు కాదా టిఫిన్లు ఉన్నాయని వీడియో వస్తుంది ఇప్పుడు చూసుకోండి మీరు కావాలండి. అంటే మీ పరిపాలన బాగుంటే అదే ఉండేదిగా, మీ పరిపాలన బాగుంటే మీలో నుంచి ఈరోజు ఎలక్షన్ ముందుకే ఎంతమందికి జంపింగ్లు అవుతున్నారో చూసుకోండి. అంటే ఈరోజు ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది కలిసి వస్తారని చెప్పి కూడా మాట్లాడారు. ఒక్కడ ఇంకోటి అధికారంలో ఉంటే ఒక్కడేంటి? ఈయన కాదు అసలు గవర్నమెంట్ అంటే. యాజ్ పర్ రూల్ ప్రకారం సిఎస్లు, సిఎల్ ఉంటారు. పోలీసు వాళ్ళతో సహా నువ్వు తలకాయం చేసి వాడిని అండమాన్ నికోబార్ దీవులకి ట్రాన్స్ఫర్ చేసి పరిపాలన చేసేది సర్పంచ్కి వివో ఎంతో ఏంటి, ముఖ్యమంత్రికి సిఎస్ ఎంత, వాళ్ళు వీళ్ళు కాదు పరిపాలన చేసేది. అలాంటి వాళ్ళని
ఈయన ఏది చెబితే అదే వినేదిగా ఆయన డంపు చేసేసాడు. ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? ఫలాన్ చేసాం, ఈ ఫ్యాక్టరీ తెచ్చాం, ఈ పరిశ్రమ తెచ్చాం, ఈ 13 జిల్లాల్లో ఈ యొక్క రోడ్లు వేసామని చెప్పమనండి. అంటే ఈరోజు రాజధాని లేకపోయినా మేము అమ్మఒడి ఇవ్వగలిగాం, రాజధాని లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగిపోలేదు కదా. ఇప్పుడు డబ్బులు ఉంటే పోయిన వండి పెడతామండి, నువ్వు అన్ని అప్పులు తెచ్చి పెడతావేగా. ఇక్కడ 3,000 ఎకరాలు ఇస్తే అన్ని రకాలుగా కోట్లు గీట్లు అన్నీ నువ్వు సెట్ చేసి ఆయన వెళ్తే నేను నాకు ఇక్కడ దుమ్ము అక్కడికి వెళ్ళి ఋషికొండలో ఎంత పెట్టి కట్టారు మీరు? 500 కోట్లు పెట్టి కట్టాలా ఇక్కడ నుంచి? ఏంటంటే వీళ్ళందరినీ నమ్మబుచ్చి బూచి అంటారు. మన స్కూల్ పిల్లప్పుడు ఇదిగో చాక్లెట్ ఇస్తాం స్కూల్కి వెళ్ళు, చాక్లెట్ ఇస్తాం స్కూల్కి వెళ్ళు అని ఈ విధమైన ఇది ఇంకా ఎన్నో రోజులు నమ్మరు. ఈ 45 రోజుల్లో గతం అయిపోద్ది గవర్నమెంట్. బాబాయ్, పెనమలూరు నియోజకవర్గంలో మొన్నటి వరకు పారసాల దగ్గర వైసీపీలో టీడీపీలోకి వచ్చారు, ఈ రోజున ఈరోజు ఆయన ఇక్కడికి రాబోతున్నారు కదా, ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఆయన మంచి వ్యక్తి, పరిపాలన దక్షత గల్ల, ఆయన చూసిన అంతనే గుర్తుపట్టగలిగిన వ్యక్తి అండి. అన్నిటికీ స్టామినా ఉండ చదువుకున్న ఇంజనీర్, చదువుకున్న వ్యక్తి, మంచి మనిషి. ఆయన ఫాలోవర్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు టీడీపీలోకి వస్తారు, నిర్భయంగా చేస్తారు. తెలుగుదేశం ఇక్కడ బోడే ప్రసాద్ గారు అఖండ విజయం సాధిస్తారు.